राष्ट्र जगन मोहन रेड्डी अराचक पालन नेल्लूर टीडीपी माजी नोडा चेयरमैन कोटम रेड्डी श्रीनिवास रेड्डी मंडिपड्डारु। प्रतिपक्षाल कुट्रपूरितंगाने वैसीपी प्रभुत्वं रौडीजम अराचकं अवनीति अक्रमाल पालन सागिस्तुंदंटू आयन आग्रहं व्यक्तं चेशारु। స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడానికి టీడీపీ నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు। కావలలో కూడా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకున్నట్లు ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు। మండలంలోని పలు చోట్లతో పాటు పలు గ్రామాలలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు। తమ పార్టీ అభ్యర్థులు పోటీగా నిలబడి పొరపాటున గెలిచినా చెక్ పవర్ రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడడం మంచిది కాదని హెచ్చరించారు। అన్ని దందాలే చెప్పుకుంటా పోతే రెండో టైం కావాలి। మరి ఈ రోజు కందుకూరుకు వెళ్ళినా కావెల్లో భోగల మండలం పోయినా నేను రూరల్ మండలంకు వెళ్ళినా కార్యకర్తల్లో ఒక ధైర్యంతో బయటకు వచ్చారు। ఎప్పుడెప్పుడు మాకు ఓటు వస్తుంది, ఈ ఓటు కాదన్నా శాసనసభ చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసే ఓటు ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారంటే ఒక్క పిలుపుతో చంద్రబాబు పిలుపుతో నాయకుల ప్రతిభ కాదండి, కార్యకర్తలందరూ కూడా ఈ రోజు రోడ్డు మీదకి వస్తున్నారంటే మా కార్యకర్తలందరూ కూడా పాదాభివందనం చేస్తున్నాను। నేను అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒక నైతిక విలువ ధైర్యం సింహాలు ఎవరికి తలంచిన వారు మా కార్యకర్తలు। అయితే ఈనాడు చూస్తే కావల నిజకొరకలో బీదా రవిచంద్ర గారికి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆయన హౌస్ క్వారంటైన్ లో ఉన్నా ఆయన నైతిక మద్దతుతో ఈ రోజు నిజకొరకం అంతా మా కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా పోటీ పెట్టారు, మంచి ఫైట్ ఇస్తున్నారు। ఒక పక్క ఆర్థికం బలోపేతం అయిపోయింది వైసీపీ, ఒక పక్క దౌర్జన్యం, ఒక పక్క పోలీస్, ఒక పక్క రెవెన్యూ, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు నిర్భయంగా ఈరోజు పోటీ చేస్తూ ప్రచారం చేస్తున్నారంటే వారందరిని అభినందిస్తున్నాను హృదయపూర్వకంగా। ఇక చూస్తే మీ డిఎస్పీ గారు మీ నాయకత్వంలో ఎలక్షన్లు నిజాయితీగా జరుగుతాయి, నిష్పక్షపాతంగా జరుగుతాయి అనే నమ్మకం మాకెటూ లేదు। ఎందుకంటే మీ లాఠీ మీ టోపీ ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి చేతిలో ఎప్పుడూ పెట్టేశారు, అది నాకు తెలుసు, ప్రజలే తెలుసు, నిజకొరకంలో అందరికీ తెలుసు। అయితే మీరు న్యాయం చేస్తారనే నమ్మకం మాకు ఏ కోసానే లేదు। కనీసం గ్రామాల్లో కొట్లాట లేకుండా ఘర్షణ లేకుండా అదన్నా చేయమని అడుగుతున్నాం। సోయానా ఎస్పీ గారు, కావల డిఎస్పీ మేము చెప్పినా కూడా వినటం లేదు అని అన్నాడంటే ఎంత బరి తెగించిపోయారో ఈ డిఎస్పీ అర్థమవుతా ఉంది। ఎస్పీ కూడా చెప్తున్నాడు నా మాట వినటం లేదని, ఏమంత కక్కురితే, ఏమంత భయం, ఏమంత పోస్టింగ్, ఎలకాలకి పార్టీ ఉంటుందా అని అడుగుతున్నా। పెట్రగుంటలో చూస్తే లోకల్ ఎస్ఐ చరిత్రలో లేదు, అక్కడేశారు, దౌర్జన్య కాండ అయిపోయింది నాడు। మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ ఎన్నికలు డబ్బుతో ఓటర్లు కొనాలని ప్రలోభ పెట్టాలని అనేక ఇబ్బందులు పెడుతున్నారు। మేము పల్లెలకు వెళితే ఒకటే చెప్తున్నారు, పోలీస్ మమ్మల్ని భయపిస్తుంది, రౌడీషీట్ పెడతామంటుంది, వాలంటీర్లు